ఈరోజు ఏటూరు నాగరం మండలంలోని గోగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మించి నట్టెట ముంచారని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని 2018 సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చొని పోడు రైతులకు పట్టాలు ఇస్తారంటూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైందంటూ ప్రశ్నించారు దాంట్లో మరి ఈ రోజు నుంచి ఎప్పుడైనా కూడా ఒకటి మన రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక నెంబర్ ఇచ్చినాము 7766189899 మీకు చెప్తాము ఈ నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇస్తే మీ డీటెయిల్స్ అక్కడ రిజిస్టర్ అవుతుంది వాళ్ళు అడిగిన ప్రకారం మీరు కోడ్ కొట్టాలి 11129 ములుగు కోడ్ చదువుకున్న పిల్లలు మన ములుగు నియోజకవర్గం కొడితే మీకు ఒక ప్రశ్న ఇస్తారు ఒక 60 ప్రశ్నలు ఇస్తారు ఆన్లైన్లోనే ఎగ్జామ్ 60 ప్రశ్నలు చదువుకున్న పిల్లలు 60 ప్రశ్నలకు 60 నిమిషాలు ఇస్తారు మీరు ఆన్లైన్లోనే చదువుకున్న వాళ్ళు దానికి ఆన్సర్ ఇస్తే మీకు 3 మొదటి బహుమతులు కాంగ్రెస్ తరఫున రాజీవ్ గాంధీ పేరు మీద ఒకటి ఇస్తా ఉన్నారు ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ అదేవిధంగా ట్యాబ్లెట్ అంటే మీకు తెలుసు కదా ల్యాప్టాప్ లాగానే ఉంటుంది ట్యాబ్ అదేవిధంగా 40 బహుమతులు 10 స్మార్ట్ వాచ్లు 10 ఇయర్ పాడ్లు 10 హార్డ్ డ్రైవ్లు 10 పవర్ బ్యాంకులు కానీ ఒక మహిళకు మాత్రం ఖచ్చితంగా ఒక స్కూటీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి మహిళకు స్కూటీ కానీ ఇప్పుడైతే ఈ పోటీలో గెలిచిన వాళ్ళకు ఒక స్కూటీ ఈ 3 బహుమతులు 40 బహుమతులు ఉన్నాయి కౌంటర్లు అందరూ ఈ పరీక్షలో పాల్గొని మీ మెదడుకు మేత పెట్టి చురుకుగా పాల్గొన్నారు చాలా మందికి ఉద్యోగాలు లేవు ఇవాళ ఊళ్ళల్లో అక్కడో ఇక్కడ కొన్ని ఉద్యోగాలు వచ్చినట్టే గత ప్రభుత్వాలు ఇచ్చారు కానీ ఇప్పుడైతే ఉద్యోగాలు లేవు సిటీలలో పోయి బతుకుతా ఉన్నారు తల్లిదండ్రులు ఇక్కడ ఆడ కూడా ఎప్పుడు నౌకర్లు పోతాయి ఎప్పుడు ఉంటాయో తెలియదు ఈడ వడ్లమ్మితే తరుగు పేరుతో ఈడబోతుంది ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళ బాధ ఎన్ని బాధలు మీరు పడుతుర్రో మాకు తెలుసు ఈ బాధలన్నిటికొకటే విముక్తి కాంగ్రెస్ ద్వారానే కాంగ్రెస్ ఎప్పుడు కూడా కష్టజీవుల దిక్కున్నది పేదోళ్ళకి లాభం జరగాలి పేదోళ్ళకి కడుపు నిండాలి పేదోళ్ళు అంటే ఇండ్లు కావాలి వాళ్ళకు ధరలు తగ్గించాలి అనే ఆలోచన కాంగ్రెస్ ఇప్పుడు అంతా ఉన్నోళ్ళకి దోసిపెట్టాలనేది ఇప్పుడున్న ప్రభుత్వం పోర్ట్లప్పుడు మాత్రం తీసుకొచ్చిస్తాం మిగతా అప్పుడంతా దోసుకొని పోతాం అట్లా ఉన్నది కాబట్టి దయచేసి అందరు కూడా ఆలోచించాలని కోరుకుంటూ మీరేం సమస్యలన్నా చెప్పు పెన్ను పట్టినా ఇప్పుడు పెన్ను పట్టినా అని అంటే ఆ రోజు ఉద్యమాలతోటి పోరాటాలతోటే మీరు ఇక్కడ కూడా ఎంతో మంది పోలీసు దెబ్బలు తిని కేసుల పాలై అరెస్టుల పాలై భూములు సాగు చేసుకొని భూములు కొట్టుకుంటే ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం పట్టాలిస్తా అని చెప్పి ఉన్న భూములన్నీ కూడా ఫారెస్ట్ వాళ్ళకు ఒప్ప చెప్తా ఉంది మరి ప్రతిసారి కూడా అసెంబ్లీలో ఇప్పటి వరకు ఎవరైతే కొట్టుకొని ఉన్నారో వాళ్ళ హక్కు వాళ్ళకే ఇవ్వండి ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైతే సాగులో ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి హక్కులు కల్పించాలని ప్రతి అసెంబ్లీలో నేను పోరాడుతూనే ఉన్నా మాట్లాడుతూనే ఉన్నా
దాని ఫలితంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పట్టాలు ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికైనా ఇబ్బంది పెట్టకుండా ఫారెస్టోలు మన భూములు మనకి ఇస్తే చాలా సంతోషం అదే విధంగా చాలా మందికి పట్టాలు లేక రైతు బంధు రాక రైతు బీమా లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు అరే ఒకరికొకరు గుంజుకుంటే ఉన్న పంచాయతీ ఉంటే నీకు నిజంగానే ఇబ్బంది గవర్నమెంట్ పేదోళ్ళకు రైతులకు 10 రూపాయలు ఇస్తే తప్పే ఉన్నది ఇది గవర్నమెంట్ సొమ్ము అంటే ఇవ్వండి ప్రజల సొమ్ము ఇప్పుడు ప్రజల పన్నులు కడితేనే గవర్నమెంట్ దగ్గర డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బును పేదోళ్ళకు ఇవ్వాలి ఇవాళ రైతు బంధు అంటే ఎట్లా నడుస్తుంది అంటే 100 ఎకరాలు ఉన్నోళ్ళకేమో 5 లక్షల సంవత్సరానికి 10 లక్షలు వస్తుంది మరి ఎకరం ఉన్నోళ్ళకు 5000 10000 వస్తుంది లేనోనికి ఏమీ లేదు ఎప్పుడు ఉందంటే ఇప్పుడు ఒక రెండు బుగ్గలు ఒక ఫ్యాన్ ఉన్నది అనుకో కరెంట్ బిల్ కట్టకుంటే రెండో రోజు వచ్చి కట్ చేస్తాను మరి 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని చుట్టూ కంచెలు పెట్టుకొని లోపట వాళ్ళు దొంగ నోట్లే ముద్ర చేస్తారు ఇట్లా యూనిట్లు కరెంట్ కాల్తే నువ్వు తెల్లవారు కరెంట్ కట్టకుంటే బిల్ కట్టకుంటే కరెంట్ కట్టు ఇవాళ బస్సులు ఎవరు ఎక్కుతారు ఎర్ర బస్సులు మనం ఎక్కుతాం పేదోళ్ళు ఎక్కుతారు వాటికి రేట్లు పెంచారు కరెంట్ ఛార్జీలు పెంచారు కాంగ్రెస్ ఉన్నప్పుడు 185 రూపాయలు ఇస్తే 9 రకాల సరుకులు వచ్చేదక్క 9 రకాల ఉప్పు పప్పు ఉల్లిగడ్డ నూనె కిరోసిను చక్కెర గోధుమ పిండి అన్నీ వచ్చినాయా లేదా ఇప్పుడు ఒక బియ్యం తప్ప ఏమన్నా వస్తానయా బియ్యం ఒకటే వస్తుంది ఇంక మరి మిగతా అంత ఎట్లా బతకాలి కొందామంటే ఒక నూనె ప్యాకెట్కే 200 రూపాయలు అవుతుంది చక్కెర విపరీతంగా మరి పప్పు 150 120 200 కూడా అయినటువంటి పరిస్థితి పేదోడు బతికే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ ఉన్నప్పుడు కష్టజీవుల యొక్క కష్టాన్ని మన ఆఖరి కడుపున తెలుసుకొని ఇంత పేదలకు 1 లక్ష రూపాయలు ఇల్లులు ఇచ్చే ఇప్పుడు 5 లక్షలు ఇల్లు ఇస్తానే 5 లక్షలు కాదు కదా 5000 ఇల్లులు కూడా ఇప్పుడు రాని పరిస్థితి ఉంది కాబట్టి మొన్న ఇక్కడ కర్ణాటకలో ఎలక్షన్ జరిగింది అక్కడ రాహుల్